నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగైలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగైలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, మరి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో మనము దేవుని లేఖనాలు మరి మనకు ఎలా బోధిస్తున్నాయో, దేవుని లేఖనం ఏమి మనకు హితబోధ చేస్తుందో, దేవుని లేఖనాల వైపు మన హృదయం, మన మనస్సు, మన తలంపులు ఒక్కసారి మనము నిలుపుదాం. రండి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఎందుకంటే మరి దేవుడు తన బలీయమైన రెక్కల నీళ్ళలో మరి 2020వ సంవత్సరం అంతయు కాచి కాపాడి మరి మనల్ని సంరక్షణ చేసి ఎన్నో ఉప్పెన్లు, ఎన్నో అలజడిలు, ఎన్నో గొప్ప గొప్ప
భయంకరమైన విషయాలు ఎన్నో ఎన్నో మన ముందు ఉన్నప్పటికీ దేవుడు తన బలియమైన రెక్కల నిడలో మనల్ని భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం ఈ ప్రశస్తమైన సమయంలో మనల్ని ఇంతకాలం కాచి కాపాడిన దేవునికి మనం ఈ ఆఖరి మాసంలో ఈ ఆఖరి నెల డిసెంబర్ ఈ 2020వ సంవత్సరం మరి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన ఎంతగానో మనల్ని అన్ని విషయములలో సమస్త విషయములలో మన కుటుంబాలను మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియ దేవుని బిడ్డలారా కృతజ్ఞతలు మనము నిత్యము చెల్లించాలి ప్రభుకి నిత్యము చెల్లించాలి ఎంతో సంతోషమండి ఎంతో ఆనందమండి ఎందుకంటే మనము ఒక సంవత్సరం మనకు రావాలంటే దేవుని దయ వలన మనకు సంక్రమిస్తుంది దేవుని మహిమైశ్వర్యములో నుంచి మనకు ప్రాప్తిస్తుంది దేవుడిచ్చే దయ మరి 2021వ సంవత్సరములు అడుగు పెట్టబోతున్నాం ఎంత భాగ్యం మనకంటే గనులు మనకంటే గొప్పవాళ్ళు ఎంతో మంది ఎన్నో కుటుంబాలు మరి రోదిస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనకైతే దేవుడు గొప్ప రక్షణ ఇచ్చి మనల్ని ఇట్టి రీతిగా నిలబెట్టాడు అందుకే కృతజ్ఞతలు అన్ని విషయంలో మనము కృతజ్ఞతలు చెల్లించ బద్ధులం అయి ఉన్నాం నేను ఇక వాక్యములోనికి వెళ్తున్నాను దయచేసి మరి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను సెరలోనున్న వారికిని విడుదలను గుడ్డి వారికి సూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవసరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ నైనా ఈ యొక్క సంవత్సరం అంతయు కాచి కాపాడి నూతన సంవత్సరం మాకు ఇవ్వబోతున్నారు అందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నీ కృపా మహిమైశ్వర్యాన్ని మాకు ఇచ్చినందుకు మాకు దయాకిరీటం ఇవ్వబోతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ లేఖనంలో ఉన్న సత్యం మాకు విశదీకరించుమని మాతో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడా కొంత సమయము నాయన మీ పరిశుద్ధాత్మ తాకిడిలో మమ్మల్ని నడిపించుమని వినగల సెవి గ్రహించగల హృదయం మందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమేన్ 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 మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని లోతునకు వెళ్దాం నడిపించబడునుగాక ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను దేవుని యొక్క సొత్తైన ప్రజలారా ప్రభు ఆత్మ ఏ వ్యక్తిలైతే ఉంటుందో వారు వారి స్థితిగతులు వారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిత్యము వాళ్ళు చాలా దీనులై ఉంటారు వారిలో ఎక్కువ శాతం దీనత్వం ఉంటుంది దయాత్వం ఉంటుంది ప్రేమ ఆశ నిగ్రహం ఉంటుంది
వీరిలో వాస్తవముగా అపొస్తలుని పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఉత్తరం 5వ అధ్యాయంలో ఈ మాటలను రాశాడు. ఆత్మఫలము ఏమనగా అనే మాట. ఈ ఆత్మఫలము ఏ ఎత్తులైతే ఉంటుందో వారు దేవుని సొత్తు, దేవుని సేవకులు, దేవుని పిల్లలు, నిబంధన జనులు, వారు నిత్యముగా దేవునితో సహవాసం చేస్తారు. వారు ఎప్పుడు దేవుని కొరకు తృష్ణగొని ఉంటారు, వాక్యము కొరకు వేగిరి పడతారు. ఇది సత్యం. ఈ ఆత్మ ప్రభువుకి తండ్రి ఇచ్చి పంపించాడు. ఆయన వచ్చి మనకు సువార్త ప్రకటించాలి, హితవస్త్రం బోధించాలి. అసలు విషయము బీదలంటే ఎవరు, వారికి సువార్త ఎందుకు, ఎందుకు ప్రకటించమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. బీదలు అంటే దేవుని యొక్క బిడ్డలు. ఆయన బీదలుగా మనం ఉన్నప్పుడు ఈ లోకములో సువార్త ప్రకటిస్తూ బీదలను కటాక్షించమన్నాడు. బీదలను కటాక్షించు వారు యెహోవాకు అప్పిచ్చువారని లేఖనాలు మనకు తెలియబడుతున్నాయి. ఆ వాక్యానుసారంగా ఎక్కువగా మరి బీదలైన వారు ధన్యులు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగములు కూడా దేవుడు ఏం చేశాడంటే బీదలను మరి వారిని ఎక్కువగా హృదయ శుద్ధిని గురించి వారికి మంచి అవగాహన ఉంటుందని, దేవుడంటే వారికే ఎక్కువగా తెలుసని, వారు దేవుడంటే మరి ఆయన్ను ఎంబడిస్తారని ఈ విషయాలు ప్రకటిస్తూ మరి ఆ కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలను బోధించాడు. ఒకసారి మన మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒకసారి ఒక మాట చదువుకుందాం చూడండి. 5వ అధ్యాయంలో మనము మొదటి నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయము ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏ విషయాల మీద నువ్వు దీనత్వం చూపిస్తే ఏం ప్రయోజనం లేదని, ఆత్మ విషయమై అంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. కనుక దేవుడు బోధిస్తూ ఆ ప్రసంగంలో మరి 3 రోజులు సభలు పెట్టి ఆ మొట్టమొదటి ప్రసంగంలో ఈ ఆత్మ ఫలాల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిదంట, దీనత్వం కలిగిన వారిది పరలోక రాజ్యం, దయాలత్వం కలిగిన వారిది పరలోక రాజ్యం. క్రిస్మస్ సెలబ్రేషన్లో మనం దీనులమై ఎవరికైనా బహుమానాలు ఇస్తే వా అది దేవుడు మెచ్చే క్రియలు. అంతేగాని మనమేదో మనం చెప్పే కాడికంటే, మరి ప్రార్థించే పెదవుల కంటే మరి ఇచ్చుటయే చేతులు లేవు, అవి దండకరము అని దేవుడు బోధించాడు. అయితే ప్రియ దేవుని బిళ్ళారా, మనము దుఃఖములో ఉండేవారు, పేదలు మరి చాలా పవిత్రంగా ఉంటారు, నిక్కచ్చుగా ఉంటారు, ఆడిన మాట తప్పరు, అబద్ధాలు చెప్పరు, ఏదేదో మాటలు మాట్లాడరు. ఎందుకంటే వారికి దేవుడు వారికి దేవుడై ఉన్న దేవుడు, వారికే దేవుడు. బీదలను కటాక్షిస్తాడు దేవుడు, బీదలకు సువార్త ప్రకటిస్తాడు దేవుడు. అయితే వారు దుఃఖము కలిగిన, నిష్ఠూరం కలిగిన దేవుని విడిచిపెట్టారు. అందుకోసము బీదలను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు. బీదలంటే దేవుని నిబంధన జనులు. వారు అనేకమైన పనులు చేస్తారు, వారు కష్టపడతారు, శమటోరుస్తారు, వచ్చిన దాన్నే తృప్తి చెందుతారు. వారికి వచ్చిన రాబడిలో దేవునితో మరికి దాంట్లో కూడా కానుకలు ఇస్తారు వాళ్ళు ధారాళంగా. పేద యదవరాలు కానుక 2 కాసులు సమర్పించింది,
బీదలకు ఎక్కువగా దేవుని మీద ప్రేమ ఉంటది. ధనికులకు దేవుని మీద ప్రేమ ఉండనే ఉండదు. వారి గురించి దేవుడు వారు దేవుని రాజ్యం చేరరు అని చెప్పాడు. బీదలైన మీరు ధన్యులు అని చెప్తున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందరు. దుఃఖము నిష్ఠూరము ఉన్నా సరే దేవుణ్ణి విడిచిపెట్టారు. వీరు దేవుని రాజ్యానికి వారసులు. వీరే రాజులైన యాజక సమూహములో ఉండవారు, పరిశుద్ధుల గుంపులో నివాసం చేస్తారు. దేవుణ్ణి మహిమపరిచే అనుభవము వీరికి ఉంటుంది. మనము చెమటోర్చి కష్టపడితేనే మనకు దాంట్లో ఉన్న ప్రతిఫలం మనము పొందుకొని తృప్తిగా భుజించగలం. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చే వాటితో నువ్వేమి సంతోషించలేవు. దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనమేమి లేదు. నీకు దుఃఖము నిష్ఠూరము నిత్యం ఉంటుంది. నీ హృదయం అంతా కలవరు పడుతుంటుంది. న్యాయ విరుద్ధంగా ఆస్తి నీకు ఏదైనా సంపాదించుకున్నా అది సగము ప్రాయంలో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆయన ప్రసంగంలో ఎంత మాధుర్యం చూడండి. ఆత్మ స్పిరిట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు అతని నోటికి బోరగా ఉండి మెల్లని స్వరముతో మనల హృదయాలను తాకుతూ ఉంటాయి ఆ వాక్కులు. మనము తెప్పరిల్లటానికి, మనము జీవించటానికి, మనము మరి పురికొలక పడటానికి, మనకు దేవుని అంటే ఏంటో, ఆ మార్గం అంటే ఏంటో, ఎట్ట ప్రయాణం చేయాలో, దేవునితో సత్సంబంధము కలిగి సహవాసం కలిగి జీవించే మార్గము సరళమవుతుంటుంది. ఎవరికి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని కొరకు జీవించేవాళ్ళు. అనేక మంది భక్తులు ఈ విషయాలలో ప్రయాణం చేశారు. సమస్తము విడిచిపెట్టి దేవుని కొరకు తృష్ణగొని దానికి ఉదాహరణ ఎలీషా. సమస్తం విడిచిపెట్టాడు. మరి ఏలియా ప్రవక్త ద్వారా మరి ఆయన్ని స్పందించి దేవుడు, మరి ఆయన తర్వాత గొప్ప సేవకుడిగా మరి ఆత్మ పొందుకున్నాడు. రెండంతల ఆత్మను పొందుకున్నాడు. వారిలో దేవుని ఆత్మ ఉండి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను జరిగించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తం విడిచిపెట్టారు. చాలామంది దినాలలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టట్లేదు. వారు ప్రజానీకానికి ఈ లోకానికి కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుకి వారి వ్యక్తిగత జీవితం దూరంగా ఉంటుంది. ప్రజల దగ్గరికి వచ్చి వారు బోధించే ప్రతి మాట మరి అది వారికి పరిమితమైనట్టుగా మనసులను మప్పెట్టే విధానంగా స్వార్థను ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ మనము నేర్చుకున్నట్టయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. మనల్ని అభిషేకించాడంటే దేవుడు ఆయన స్వార్థను ప్రకటించడానికి. మనల్ని అభిషేకించాడంటే దేవుడు ఆయన పనిని, ఆయన సేవను, ఆయన పరిచర్యను మన కొనసాగించడానికి. ఆయన చేసిన పని, 3.5 సంవత్సరాలు చేసిన పనిని మనం కొనసాగించటాని కోసమే మనల్ని అభిషేకించాడు దేవుడు. ఆయన చేసి చూపించి మాదిరిని చూపించి మనలను ఈ స్థితిగతులలో మీరు పునాది మీద ఉండి, బండ మీద ఉండి మీరు ప్రయాణం చేయండి, స్వార్థను ప్రకటించండి, బీదలకు స్వార్థను ప్రకటించండి, బీదలను కనికరించండి, బీదలను కటాక్షించమన్నాడు. మరి దినాలలో మరి ఎంతమంది బీదల కొరకు ప్రయాసపడుతున్నారో మరి నాకైతే తెలియదు. కానీ సర్వము దేవునికి తెలుసు. మనం చేసే ప్రతి పని దేవునికి తెలుసు. ఏమి ప్రతిఫలం ఆశించకుండా మనం చేసినట్లయితే సేవ అది ఫలిస్తుంది, ఆత్మ ఫలములు ఫలిస్తుంది. దేవుడు నమ్మకమైన నా సేవకుడు అంటాడు, నమ్మకమైన నా దాసుడు అంటాడు. ఇవన్నీ ఎప్పుడయ్యంటే మనము బీదలను కటాక్షించినప్పుడే. మనకున్న దాంట్లోనే మన పొరుగు వారిని చూసినప్పుడే,
మన పొరుగు వారు నీ ప్రేమించినప్పుడే దేవుడు అందుకే చెప్పాడు ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వలే రెండవ ఆజ్ఞగా మనకు జారీ చేశాడు ప్రభు అయితే దేవుని బిడ్డలారా సెలవు ఉన్న వారికి విడుదలను ప్రభు ఆత్మ ఏం చేస్తుందో తెలుసా సెలవులో ఉన్నవారు ఏ సెలవులో ఉన్నారో ఏ బంధకంలో ఉన్నారో ఏటల్లో మగ్గిపోతున్నారో ఎన్ని అలాంటి వారిని విడిపించాలి గలిలియా మనుషులు సీక్రెట్లో ఉంటే వారికి వెలుగై ఉదయించాడు దేవుడు విడుదల చేశారు వారి బంధకాలను సీక్రెట్ బంధకాలను విడుదల చేశారు సెలవులో ఉన్న వారికంట ఏం చేయాలి వారిని విడిపించాల సుశరా అపొస్తలుల పౌలు గారు శీల గారు సెలవులో ఉండి అందులో ఉన్న బంధకంలో ఉన్న వారిని కూడా విడుదల చేశారు మనము మన స్వార్థ ప్రకటిస్తే మరి బంధకాలలో ఉన్న వాళ్ళు సెరసాల్లో ఉన్న వాళ్ళు ఖైదీలుగా ఉన్న వాళ్ళు మరి ఎంతో బాధపడుతున్న వాళ్ళు మరి యావజ్జీవ కారాగార శిక్షలో పొందుతున్న వాళ్ళు ఇల్లంతా కూడా దేవుని నమ్ముకొని మరి విడుదల పొందుతారు యేసేపైతే సెరసాల్లో ఉండి విడుదల పొందాడు దేవుని కృప పొంది దేవుని కృప దేవుని ఆత్మ మన సువార్తకి ఇవి ప్రాముఖ్యమండి కృప ద్వారా మనము ప్రయాణం చేయాలి ఆత్మ ద్వారా దేవుని సువార్తను ప్రకటించాలి ఇది సత్యము సత్యము ముమ్మాటికి సత్యం కొత్త అనుభవాలు మనం నేర్చుకోవాల కొత్త జీవితములో ప్రయాణం చేయాల పాత తిత్తిగా పెట్టుకోకూడదు హృదయములో కొత్త కొత్త విషయాలు మనము ప్రబోధిస్తూ ఉండాలి కొత్త కొత్త విషయాలు దేవుడు మనతో మాట్లాడాలి ఆత్మలో పరవశించాలి ఆత్మ తీవ్రతలో ఉండాలి నిత్యం పరిశుద్ధాత్మలో మనం పరిశుద్ధులమై ఉండాలి దేవునికి ఇష్టులై ఉండాలి అప్పుడే సువార్తను మనము ప్రకటిస్తాం మన దేవుడు పరిశుద్ధుడు ఆయన బీదలకు స్వార్థను ప్రకటించాడు ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది ఆయన ఆ చెరసల్లో ఉన్న వారికి గాని విడుదల గాని గుడ్డి వారికి సూపు గాని ఆ ఇవన్నీ కలగజేయువాడు ఆయనే ఈ లోకములో ఉన్నప్పుడు స్వార్థ ప్రకటించేటప్పుడు గుడ్డి వారిని సూపునిచ్చాడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు కుష్ఠరోగులను స్వస్థపరిచాడు చెరలో ఉన్న వారిని పిడిపించాడు ఎన్నో ఎన్నో అద్భుతాలు మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు ఇతవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవాతి దేవుడని యెహోవా ఆయన పంపించిన ఉద్దేశాలు ఇవి మనము ఒకరికొకరు మరి ప్రేమ పంచుకోవాలి ప్రేమ ఆ కవిగిడిలో మరి ఒదిగిపోవాలి దేవుని ప్రేమ కవిగిడిలో మనం ఒదిగి మనం ఎదట మనకున్న సహోదరులను గాని సహోదరులను గాని మనం ఇరుగు పొరుగు వారిని గాని మరి ఏ బాధలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వారిని గాని చాతనేంత వరకు మనము ఆదుకోవాలి కనుక ఇక్కడ చూసినట్లయితే మనము హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం మనం హృదయ శుద్ధి కలిగి స్వార్థను ప్రకటించాలి హృదయము శుద్ధిగా ఉంటే దేవుని మెల్లని స్వరము మనతో మాట్లాడుతుంటుంది హృదయం శుద్ధిగా లేకపోతే కలవరం పడిపోతాం అయితే ఇక్కడ చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు హృదయ శుద్ధి ఎవరికి ఉంటుందంటే పేదలకు ఉంటుంది బీదలకు ఉంటుంది బీదలను మరి ఎప్పుడైతే దేవుడు ప్రేమించాడో వారికి వారిని రాజులైన యాజక సమూహముగా చేశాడు దేవుడు దీనులను పైకి లేవదీశాడు దేవుడు స్వార్థ ద్వారా అనేక మందిని మరి దేవుడు ఆయన సన్నిధికి ఆకర్షించాడు మరి ఆ శిష్యులు కూడా చాలా బీదవాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు కష్టపడే జాలర్లు వాళ్ళని పిలిచి దేవుని మనసులు బట్టి జాలర్గా చేశారు నిన్ను నన్ను స్వార్థకి పిలుచుకున్నట్లయితే అది మన టాలెంట్ మనము ఎవరిని దేవుని కొరకు నడిపించాలో మనము స్వార్థ ప్రకటిస్తే చాలు దేవుడే చూసుకుంటాడు ఆత్మవిషయమై దీనత్వం ఉండాలి మరి అలాగనే ప్రభు ఆత్మ మన మీద ఉండాలి మనం స్వార్థను ప్రకటించాలి ఈ యొక్క 2020 సంవత్సరం అంతా మనం స్వార్థ ప్రకటించాము ధన్యులం 2021 కూడా మరి దేవుడు ఆత్మ స్పిరిట్తో మనము ముందుకు సాగి దేవునితో
కలిసి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన అనుభవము మన నూతన ఈ యొక్క హృదయం అనే తిత్తిలో మరి పరిశుద్ధాత్ముడు కొత్త కొత్త విషయాలు ఆ దాక్షరసం పాతది కాకుండా పాత ఏమీ హృదయంలో లేకుండా ఈ యొక్క మరి ఆఖరి నెలలో 2020 సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో మరి అన్ని పాతవి గతించిపోయి సమస్తం కొత్తవైపోవాల మన హృదయము మన తలంపులు మన యొక్క అంతరంగం మన మనస్సు ఇవన్నీ మన కృతగా ఉండాలి నూతన సంవత్సరంలో కృత అనుభవం ఒకల పాత సంవత్సరంలో కొన్ని విషయాలు దేవునికి తప్పిపోయినా వాటిని పాతవి తీసివేసి దాక్షరసమును కృత దాక్షరసము హృదయములో నింపుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే కృత విషయాలు ఆత్మతో మనము సంపాదించుకోవాల కనుక ఆత్మ ఫలము పొందుకోవాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాల ఆశ నిగ్రహం ఇవన్నీ మనలో ఉండాలి అప్పుడే మనము స్వార్థ ప్రకటించగలం ఆయనలో మన ప్రభువైన క్రీస్తులో మన రక్షకుడిలో మనకి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆయన స్వార్థ ప్రకటించాడు వాటిని మనము ప్రకటిస్తున్నాం ఆ అధికారం మనకి ఇచ్చాడు రాజులైన యాజకు సమూహమై మీరు ఉన్నారంటారు ఆయన దయలో మనం వర్ధిల్లాలి మనము సంవత్సరం సంవత్సరం మనకు దయాకిరీటముగా ధరింప చేస్తున్న దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి కనుక నేను మూలవాక్యం చదివి ముగిస్తాను ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను సరళ ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును మరి నలిగిన వాణ్ణి విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ప్రభు మాటలు ప్రభు చేసినటువంటి పనులు ప్రభు యొక్క ఉద్దేశాలు ప్రభు యొక్క మనసు ఆ మనసు మనము కూడా కలిగి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన ఆనందం నూతన సంతోషం మన పొందుకోవాలని కోరుతూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ముందుగానే దేవుడి మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాకని మరి పలుకుతూ మిమ్మల్ందరి దేవుడు నూతన సంవత్సరాన్ని అడుగుపెట్టి అమితానందంతో మరి దేవుడు దీవించాలని మన కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చాలని మన కుటుంబాల రక్షణ పొందిన వాళ్ళు నూతన సంవత్సరంలో రక్షింపబడాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కన్నులు మూయండి మహోన్నతుడవైన తండ్రి మీకు స్తుతి స్తోత్రము నాయన 2020 సంవత్సరం అంతా మమ్మల్ని నీ బలీయమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచారు కోడి తన బిడ్డలను రెక్కల నీళ్ళలో భద్రపరుచుకున్నట్లుగా నాయన అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని నూతన సంవత్సరాలు అడుగుపెట్టి నూతన ఆనందం పొందుకోవటానికి కృప దయచేయండి నూతన అనుభూతులు నూతన క్రియలు నూతన సువార్త నాయన నూతనమైన నీ మాటలను ప్రతి హృదయాల్లో ప్రజలింపచేయమని కూడి చేరి వచ్చిన బిడ్డలను కానీ ఈ యొక్క ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ ఈక్షిస్తున్న ప్రేక్షకులందరూ ఈ ఎపిసోడును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని అనేక హృదయాలు తెరవమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు చెంత వరకు తోడై ఉండును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరిని దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ఆమేన్.